Good morning, young man. Myself, Firdaus Billy Moria. I am Rehan. పోయిన సారి గ్లెన్ మేనర్ డీల్ కుదుర్చుకోవడానికి వచ్చినప్పుడు మీ నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు బాగానే ఉన్నారు, థ్యాంక్స్. గుడ్, కూర్చో. థ్యాంక్స్. టెల్ మీ రేహాన్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను గ్లెన్ మేనర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఏంటి మాట్లాడాలా? నాకేమీ అభ్యంతరం లేదు, మాట్లాడు. ఈ కోటి లాంటి చిన్న ఊళ్ళో రిటైర్ అయిన నాలాంటి ముసలాడితో మాట్లాడటానికి ఎవరు వస్తారు చెప్పు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్, మాట్లాడు. గ్లెన్ మేనర్ వెనుకున్న కథ ఏంటి? అందులో అంత ఇంట్రెస్టింగ్ విషయం ఏమీ లేదు. దాదాపు 60 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ బంగ్లాని సబర్వాల్ అనే వ్యక్తి దగ్గర కొన్నారు. ఆ తర్వాత ఆ వీలునామా ప్రకారం నా సొంతం అయింది. మీ బ్రోకరేజ్ ఫామ్ ద్వారా నేను మిట్టల్కి అమ్మేశాను. దట్స్ ఇట్, కథ సమాప్తం. ఈ కథ గురించి మాట్లాడడానికి నేను రాలేదు. ఆ ఇంటి వెనుక దాగున్న రహస్యమైన కథ ఏంటో నాకు తెలియాలి. ఏ రహస్యమైన కథ అంటావు? వాట్ ఆర్ యూ టాకింగ్, యంగ్ మ్యాన్? ఆ ఇంట్లో దయ్యం ఉందన్న విషయం మీకు తెలుసా? అంటే నువ్వు కూడా ఇలాంటి అర్థం బర్థం లేని కట్టుకథల్ని లెక్క చేస్తున్నావా? నేను నా కళ్ళని మాత్రమే నమ్ముతాను. నా కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను కాబట్టే నమ్ముతున్నాను. యు నో హౌ రిడిక్యులస్ యువర్ సౌండింగ్. ఇదే కనుక ఎవరైనా విన్నారంటే నిన్ను చదువురాని మూర్ఖుడి కింద జమకడతారు. హే, డూ యూ డూ డ్రగ్స్? నో, ఐ డోంట్ డూ డ్రగ్స్ మిస్టర్ బిల్లీ మురియా, అండ్ నెదర్ ఐఎమ్ స్టూపిడ్. నేను ఎంబీఏ చదివాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అమెరికాలో. ఈ ప్రపంచం మొత్తం తిరిగొచ్చాను. ఘోస్ట్ స్టోరీస్కి రియాలిటీకి మధ్య ఉన్న తేడా ఏంటో నాకు కాస్త ఎక్కువే తెలుసు. ఐ నో దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ దేర్, సంథింగ్ దట్ యు ఆర్ నాట్ టెలింగ్ మీ. లుక్ సన్, టేక్ మై అడ్వైస్. నేను బిజినెస్ మ్యాన్ని, నువ్వు ఒక బ్రోకర్వి. ఈ డీల్ విలువ 200 కోట్ల రూపాయలు. ఇందులో నీకు వచ్చేది 4 కోట్లు. నాకు నా డబ్బు ముట్టింది, నీకు నీ డబ్బు ముట్టింది. ద డీల్ ఇస్ డన్. మరి ఇదెక్కడ రాసుంది? ఏ ప్రాపర్టీ అయినా అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ అది హాంటింగ్ ఫ్రీగా ఉండాలని? ఒకవేళ ఆ బంగ్లాలో నీకు దెయ్యం ఉందని అనిపిస్తే దెన్ ప్రూవ్ ఇట్. ప్రూవ్ ఇట్.